హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, మీకు వీడియో చూడగానే అర్థమైపోతుంది, మామిడి తాండ్రా. అది కూడా చాలా ఈజీగా, చాలా క్విక్గా, ఎంతో టేస్టీగా చేసుకోవడం ఎలానో నేనైతే చూపించేస్తానండి. దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాకుండా మ్యాంగో సీజన్ అయితే అయిపోవస్తుంది. మనం ఏం చేసుకోవాలనుకున్నా అది ఇప్పుడే చేసుకుంటే ఇది మనం ఇంకా చాలా రోజుల వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు ఆ మ్యాంగో ఫీలింగ్ని. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మామిడికాయలు తెచ్చుకొని ఈ రకంగా మామిడి తాండ్రని అయితే ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోండి. ప్రాసెస్ అయితే చెప్పాను కదా, చాలా అంటే చాలా ఈజీ. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. మ్యాంగో అండ్ షుగర్, అలానే కొంచెం నిమ్మకాయ జ్యూస్ అన్నమాట. సో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం మనం ముందుగా మ్యాంగోస్ని తొక్క తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా పేస్ట్ అయిపోయే వరకు కూడా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా అయితే పేస్ట్ చేసుకోవాలండి. ఇకపోతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందం ఉన్న కళాయిని పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ చాలా ఎక్కువగానే చేస్తున్నాను. సో అదంతా కూడా మీకు చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే తక్కువగా కూడా చూసుకోవచ్చు. సో ఇలా మనం బాణీలో వేసే ముందు ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాణీ వేడెక్కిన తర్వాత మనం మ్యాంగో ప్యూరీని అయితే అందులో వేసేయాలి. చూసారు కదా, రెండింటిని కూడా నేను ట్రాన్స్ఫర్ చేసాను బాణీలోకి. ఇప్పుడు మనం తిప్పుకుంటూ ఉండాలండి. ఈ మ్యాంగో పల్ప్ అంతా కూడా వేడెక్కాలి. అప్పటి వరకు కూడా తిప్పుకోవాలండి. చూసారు కదా, మ్యాంగో పల్ప్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకుందాము. షుగర్ అయితే మీకు ఇష్టం వచ్చినంత, దీనికంటూ పర్టికులర్ కొలత అనేది ఉండదండి. మ్యాంగోస్ని బట్టి, మీ స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఎక్కువగా తీసుకుంటున్నాను కాబట్టి షుగర్ కూడా నాకు ఎక్కువగానే పడింది. సో కొంచెం షుగర్ని ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే ఎండుతుంది కాబట్టి ఎంతో కొంత షుగర్ అనేది తగ్గుతూ వస్తుంది. సో మీరు కొంచెం ఎప్పుడు వేసుకునే దానికన్నా కాస్త కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బెటర్. సో ఇలా షుగర్ని వేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగే వరకు బాగా తిప్పుకోవాలండి. ఇక్కడైతే షుగర్ మొత్తం కూడా చక్కగా కరిగిపోయింది. చూసారు కదా, మొత్తం షుగర్ అయితే బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం కొంచెం నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలండి. ఇదైతే 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది అంతే. సో నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అంతేకాకుండా పాకం కూడా గెడ్డగెడ్డల కింద కట్టదండి. మెయిన్ పర్పస్ అయితే దానికోసమే వేస్తారు. సో నిమ్మకాయ కూడా వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి కుక్ చేసుకోండి. ఎందుకంటే అది వేడెక్కేటప్పటికి పైకి చిమ్ముతూ ఉంటాయి. సో మనం కన్ఫామ్గా మూత పెట్టాలి. ఇన్ కేస్ మూత పెట్టకూడదు అనుకునే వాళ్ళు, అంటే తక్కువగా చేసుకునే వాళ్ళు మాత్రం తిప్పుతూ ఉండాలండి. ఇలా ఎక్కువ చేసిన వాళ్ళు మాత్రం ఇంకా వేరే ఆప్షన్ లేదు, మూత పెట్టేసి కుక్ చేసుకోవడమే. తక్కువ చేసుకునే వాళ్ళకైతే చెప్పాను కదా, తిప్పుకుంటూ ఉంటే మనకి ఆ బబుల్స్ అనేవి రావన్నమాట. అలా పైకి చిమ్మడం అలాంటివి జరగదు. బట్ చేస్తున్నప్పుడు అయితే పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచండి, ఎందుకంటే పిల్లల మీదకి పడుతూ ఉంటాయి అవి ఎగిరొచ్చి. సో ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి తిప్పుకుంటూ అలా చూస్తూ ఉండాలండి. ఎందుకంటే అడుగంటకుండా చూసుకోవాలి మెయిన్. సో అడుగంటకుండా చూసుకొని ఇలా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇదంతా కూడా కొంచెం చిక్కబడాలన్నమాట. అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం కొంచెంగా చిక్కబడడం స్టార్ట్ అవుతుందండి. ఎక్కువ మొత్తంలో చేసుకునే వాళ్ళకైతే కాస్త టైం అనేది ఎక్కువగానే పడుతుంది.
తక్కువ చేసుకునే వాళ్ళకైతే గనక త్వరగానే అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా చిక్కబడిందో, చాలా వరకు చిక్కబడిపోయిందండి ఇది. మొత్తం మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వరకు కూడా వచ్చేసింది. మరొకసారి చక్కగా కలుపుకుందాము. అది ఉడుకుతూ ఉంటుంది. ఇంతలోపు మనం ఏంటంటే, ఎందుకంటే ఫైనల్కి వచ్చేసింది కాబట్టి, ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకుందామండి. నెయ్యి లేకపోతే కనుక ఆయిల్ అన్నా రాసుకోవచ్చు. ఏమీ లేదు, తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. నార్మల్గా అయినా వచ్చేస్తుంది. ఇలా మొత్తం అంతా కూడా దగ్గర పడిపోయిన తర్వాత మనం ఇలా ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కొంచెం పల్చిగా వేసుకుంటే త్వరగా ఎండిపోతుంది, లేదు కొంచెం దలసరిగా వేసుకుంటే కొంచెం ఒక 1-2 డేస్ ఎక్స్ట్రా ఎండలో పెట్టాల్సి వస్తుందండి. నేనైతే దీని అన్నింటినీ కూడా ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఈ రకంగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. చూసారు కదా నాకైతే 6 ప్లేట్స్ వరకు వచ్చిందండి. ఎంత చక్కగా ఉందో చూసారు కదా, భలే అనిపిస్తుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. దీని అయితే మనం ఆరే వరకు ఎండలో పెట్టుకోవాలి. నాకైతే 4 డేస్ పట్టిందండి ఎండలో ఆరడానికి. చూసారు కదా చక్కగా ఆరిపోయింది. తీస్తున్నప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేసిందండి. ఎంత ఈజీగా వచ్చిందంటే నాకు పెద్ద కష్టం అని అనిపించలేదు, అంత ఈజీగా వచ్చింది. బట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. టేస్ట్ కూడా మనకి బయట దొరికే మామిడి తాండ్ర ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలానే ఉందండి. ఎక్కడ కూడా మనకి డిఫరెన్స్ లేదు. దీన్ని తర్వాత ఆరిన తర్వాత మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 మోడల్స్ అయితే చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లుగా మీరు కూడా కట్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి చాలా అంటే చాలా నచ్చుతుంది. ఎక్కడో బయట తీసుకొని వాళ్ళకి పెట్టే బదులు ఇలా ఇంట్లో చేసుకొని పెడితే వాళ్ళకి మంచిగానూ ఉంటుంది అండ్ మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీకు లేయర్స్ కింద ఎందుకు రాలేదన్న డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. ఈ లేయర్స్ కింద రావాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి. ప్రతిరోజు అంటే డే బై డే మనకి పైన లేయర్స్ కింద వేస్తూ ఉండాలి. బయట చేసేవాళ్ళు అలానే చేస్తారనమాట. 30 డేస్ వరకు ఒక లేయర్ మీద ఒక లేయర్ అలా వేస్తూ ఉంటారు. రోజుకో లేయర్ చొప్పున అలా లేయర్స్ కింద వస్తుంది. ఇలా చేస్తే మనకి లేయర్స్ కింద రాదు, కానీ టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఇస్ అలానే వస్తుందండి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుందో. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి.